నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. అయితే గనుల్లో ఎన్నికల వేడి రాజుకుంది, పోటాపోటీగా ప్రచారాలు సాగుతున్నాయి. సింగరేణి కార్మికులు తెలంగాణ బొగ్గుని కార్మిక సంఘం ఓటేయాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. అయితే గతంలో ఏఐటియుసీ, ఐఎన్టీయుసీ లాంటి జాతీయ సంఘాలు అటు సింగరేణి కార్మికులను పట్టించుకోలేదని, అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ కార్మికులకు అండగా నిలుస్తుందని తెలిపారు కేసీఆర్. గత ప్రభుత్వాలు, జాతీయ సంఘాలు కార్మికులకు చేసిందేమీ లేదన్నారు కేసీఆర్. డిపెండెంట్ ఉద్యోగాలను వదులుకుంటున్నాము, కొత్త అవకాశాలు కొత్త వస్తే తప్ప ఉన్న దాంట్లో డిపెండెంట్ ఉద్యోగాలు అడగము అని కార్మికులకు ఉన్నటువంటి హక్కును తీసేసిందే, ఒప్పుకున్నదే ఈ సోకాల్డ్ జాతీయ సంఘాలు. ఇది కార్మికులకు కూడా తెలుసు, అందరికి తెలిసిన విషయం, చరిత్ర జరిగిన చరిత్ర. అగ్రిమెంట్ కాగితాలు దీని ఇవాళ కాదని లేరు, అగ్రిమెంట్ పేపర్లు అన్ని కాగితాలని అక్కడ లోకల్ ఎడిషన్ల పేపర్లు కూడా వచ్చినాయి, అవి అఫీషియల్ అగ్రిమెంట్స్, ఎవరు కొట్టేసి కూడా కాదు. ఇది ఒక భాగం. రెండో భాగం ఏంటంటే, వాస్తవానికి ఈ డిపెండెంట్ ఉద్యోగాలు లేదా సింగరేణి దాని చుట్టూ ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకోవడంలోనే ఈ జాతీయ పార్టీగా చెప్పుకున్నటువంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ చాలా ఘోరంగా విఫలమైనాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దారుణంగా అండర్స్టాండింగ్ సింగరేణి వాజ్ అ గ్రేట్ ఫ్లాప్ బై దీస్ పార్టీస్. ఈ ప్రభుత్వాలు అనేటటువంటి పార్టీలు సింగరేణిని అర్థం చేసుకోలేకపోయింది. వాళ్ళకు తెలంగాణ ఆత్మలేఖనా, మరి తెలంగాణ కార్మికులు అంటే సులకన్నా, ఏదో ఏదో ఉన్నదిలే అన్నట్టుగానా ఏదో అలవోకగా పోయింది తప్ప సీరియస్గా దాని గురించి ఆలోచన చేయలే. సోకాల్డ్ జాతీయ సంఘాలు కూడా ఆలోచన చేయలే. ఎందుకు అనవలసి వస్తుంది ఈ మాట అంటే, డిపెండెంట్ ఉద్యోగం అని ఒకటి పెట్టినారు. డిపెండెంట్ ఏదో అప్పనంగి ఇస్తున్నట్టు, వాళ్ళకి ఏదో దయాదాక్షిణ్యం ఇస్తున్నట్టు అనే భావం వచ్చేటట్టు. అందుకే మన న్యాయస్థానంలో కొట్టేసి న్యాయస్థానాలు మనం తప్పు పట్టలేము, వాళ్ళ స్పిరిట్ వాళ్ళది. వాస్తవానికి సింగరేణిలో పనిచేసేటువంటి కార్మికుల బతుకు, అండర్ గ్రౌండ్ మైన్స్లో పనిచేసే కార్మికుల బతుకు చాలా దుర్భరంగా ఉంటుందండి, చాలా చాలా భరించరాకుండా ఉంటుంది. ధర్మం చెప్పాలంటే నాకు కూడా ఆ విషయం తెలియదు, నాలెడ్జ్ లేకుండా. నాకు నేను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నాకు నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు. నేను తెలంగాణ ఉద్యమానికి పోయే క్రమంలో ఈశ్వర్ గారు మా మిత్రులు ఇప్పుడు ధర్మపురి ఎమ్మెల్యే ఉన్నారు, అప్పుడు రామగుండం ప్రాంతంలో వారు కార్యకర్త ఉంటే సింగరేణిలో కూడా పనిచేసిన వారు, ఆ తర్వాత రామగుండం శాసనసభ్యుడు అయినారు, ఇప్పుడు ధర్మపురిలో. వీరిని ఇంకా కొంతమంది సింగరేణి నాయకులను పిలిపించుకొని నేను 3 రోజులు 4 రోజులు క్లాస్ చెప్పించుకున్నాను. ఏంది సింగరేణి, దీనికి అతి ఏంది, దీని వ్యవహారం ఏంది తెలుసుకుని చాలా బాధపడ్డాం. చాలా డిస్కషన్, ఇంత రాక్షసంగా ఉంటుందని చెప్పి ఆ తర్వాత గోదావరి కానీ సభలకు పోయినప్పుడు నేను స్పందించి ఆ సమస్యల మీద మాట్లాడడం జరిగింది, ఆ కార్మికుల సమస్యల మీద. ఇంత ఇంత అధ్వానం ఏంటంటే అట్టే ఉన్న సరే ఎవడేం చేస్తారు దీనికి అనే పద్ధతులు జరిగింది. వాస్తవానికి జరిగేది ఏంటంటే, అండర్ గ్రౌండ్ మైన్స్లో పనిచేసేటువంటి ఆ కార్మికులకు ఆక్సిజన్ లభించదు, ఊపిరి సరిగా ఆడదు, మోకాలు చిప్పాలు చాలా భయంకరంగా అరిగిపోతాయి. ఎవరో కొద్దిమంది 2% 3% తప్ప నాకున్న నాలెడ్జ్లో, నాకుండే విజ్ఞానంలో, నాకు తెలిసినటువంటి అవగాహనలో రిటైర్ అయిన సింగరేణి కార్మికులు 10 సంవత్సరాలకు మించి బతకరండి. మామూలు ఉద్యోగులు వేరు, సింగరేణి ఉద్యోగులు వేరు. అసలు దాన్ని అవగాహన చేసుకోవడంలోనే పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసినాయి ప్రభుత్వాలు కానీ, కార్మిక సంఘాలు కానీ. ఆ సమస్యను పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని సాకల్యంగా దాన్ని అడ్రస్ చేసేటువంటి ప్రయత్నం హృదయపూర్వకంగా జరగలేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఈ సంఘాల సాక్షిగా జరిగింది, చాలామంది మిత్రులకు తెలిసే విషయం. అందులో పనిచేసే వాళ్ళకు మెడికల్ ఇన్వాలిడేషన్ పెట్టినటువంటి చూస్తే చాలా దారుణంగా ఉంది. జస్ట్ 5-6 బీమారీలు పెట్టారు, మామూలుగా బయట ఉన్న కూడా వస్తే కూడా చచ్చిపోతారు, ఒకటి కిడ్నీ ఫెయిల్యూర్ ఎవడు బతికిందండి మనకు తెలిసి. అని అటువంటివి ఉన్నాయి, 5-6 మామూలు పెద్ద పెద్ద జబ్బులే ఉన్నాయి తప్ప సింగరేణిలో పనిచేసే అండర్ గ్రౌండ్లో మైన్లో పనిచేసే కార్మికులకు వచ్చే జబ్బుల విషయంలో పట్టించుకోలేదు. అందువల్ల దానికి వేరే పెట్టి, వేరే గందరగోళం పెట్టి ఓ పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినారు. ఆ కన్ఫ్యూజన్లో అప్పుడు ఏదో కంపెనీ కొంత నష్టాలు వచ్చిందని మనని మర్చిపోయి బీఐ ఫర్ రిఫర్ అయ్యి ఫైనల్గా ఆ హక్కును తీసేసినారు. ఆ దాన్ని మేము చెప్పినాం, తెలంగాణ రాష్ట్రం వస్తే టీబీజీ కేసు గెలిస్తే దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పినాం. ఏదో విధంగా పునరుద్ధరించినాం, పునరుద్ధరిస్తే
అయితే మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం సింగరేణి కార్మికులకు పచ్చి అసత్యాలు చెబుతున్నారన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. వారసత్వ ఉద్యోగాలపై కోర్టులో పిటిషన్ వేసింది టీఆర్ఎస్ అనుబంధ సంఘాలేనన్నారు ఆయన. ఈసారి సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కార్మికుల మద్దతు ఉందన్నారు టీపీసీసీ చీఫ్. ముందేమో 2014లో మీ సొంత ఇల్లు కట్టిస్తానన్నారు, తర్వాత ఏమో 10 లక్షల లోన్ అన్నారు, ఈరోజు 6 లక్షల లోన్ అంటుండు. అరే ఒక కంపెనీ ఎంప్లాయీకి లోన్ ఇప్పించడం ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఫ్రీ అయింది నేను గొప్పతనమా? మీరు ముందు మాట ఇచ్చినట్టుగా సొంత ఇల్లు కట్టియాలి, ఒక్క ఇల్లు కూడా కట్టనందుకు కేసీఆర్ గారి యూనియన్ ని శిక్షించాలి. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇప్పిస్తా సింగరేణి కార్మికులు గని కేసీఆర్ గారు చెప్పిండు. ఇప్పుడేంది అదొక సెంటర్ తో ముడిపడింది, సెంటర్ కి రిప్రజెంట్ చేస్తాం, ఇప్పుడు 3 నెలలతో ఇప్పుడేంది? మరి చెప్పినారు తెలియదు అందుకని ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇప్పించడంలో కూడా పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా ఏదో మెడికల్ ఫెసిలిటీ అంటాడు, ఇప్పుడు కూడా సింగరేణి ఎంప్లాయీస్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యకి సదుపాయం ఉన్నది? కొత్తగా చెప్పింది ఏమీ లేదు, ఇది అబద్ధం. మరి మెడికల్ విషయాలకు వస్తే సింగరేణి కార్మికులకి అక్కడనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తా ఉన్నావు, మెడికల్ కాలేజ్ కట్టిస్తా ఉన్నావు, ఒక తట్టడి మట్టి వేయడం కానీ ఒక ఇటుకేయడం కానీ జరగలేదు ఇప్పటి వరకు, దీంట్లో కూడా విఫలం. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పిండు, ఇప్పుడు దాన్ని అస్సలు మాట మాట్లాడలేదు, వీరేమి మాట్లాడలేదు. 3.5 ఏళ్ళు దాటిన తర్వాత సింగరేణి కార్మికులని వారి సంక్షేమాన్ని మర్చిపోయి ఈరోజు నేను నెల కోసం 2 గంటలు కూర్చుంటా అంటున్నాడు. మరి 3.5 ఏళ్ళు ఎందుకు వెళ్ళలేదు? ఈ 3.5 ఏళ్ల పాటు సింగరేణి కార్మికుల సంక్షేమం కానీ మీరు ఇచ్చిన మాట కానీ అది రెడీ ఎందుకు చేయలేదు? అదేవిధంగా మరి పెద్దలందరూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు సింగరేణికి సంస్థకి చెందిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులని మీ కుటుంబ సభ్యులున్న కాన్స్టిట్యున్సీస్ కి మీ పార్టీ వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ కి ఎందుకు మళ్లించారు? దానికి జవాబు చెప్పాలి. అదేవిధంగా ఈరో అంటాడు ఏదో బయ్యారం మైన్స్ ఇస్తా, అది పెడతా ఇది పెడతా అని. అరే ఉన్న మైన్సే తాడిచెర్ల మైన్సే నువ్వు అప్పచెప్తుంటివి. యూఆర్ వీకనింగ్ సింగరేణి అండ్ యూఆర్ టాకింగ్, ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి యూఆర్ టాకింగ్ ఆఫ్ స్ట్రెంగనింగ్ సింగరేణి. దానికి గెలుపు నీదా నాదా, నువ్వెంత అంటే నువ్వెంత, హక్కులు కావాలని ఒకరంటే కార్మిక వ్యతిరేక విధానాలు ఆపాలని ఇంకొకరు, ఇలా బొగ్గుగనుల్లో పొలిటికల్ హీట్ రాజుకుంది.
పలుగు పార డ్రిల్లింగ్ మిషన్లను పక్కన పెట్టి మరీ కార్మిక సంఘాల ఐక్యత వర్ధిల్లాలంటూ ఎన్నికల్లోకి దూకారు. ఇందులో గెలుపు ఎవరిది, గనుల్లో జెండా ఎగరేసిన ఏ యూనియన్ అనేది ఇప్పుడు పొలిటికల్గా ఉత్కంఠను రేపుతోంది. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం 1/8/2017 నాటికి ఆన్ రోల్లో ఉన్న ఉద్యోగులను తాత్కాలిక ఓటర్లుగా పరిగణిస్తున్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి సంఘంలో 4 ఏళ్లకోసారి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగాలి. అయితే 5 ఏళ్లు దాటిందే, దీంతో ఎన్నికలు ఆలస్యమయ్యాయి. ఎన్నికల నిర్వహణపై కేంద్ర కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం కంటే ఆచరణలో చేసి చూపించడం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికే సాధ్యమైందని, టీబీజీకేఎస్కే సాధ్యమైందని ఆ యూనియన్ అంటుంది. అధికార టీఆర్ఎస్ టీబీజీకేఎస్ ను గెలిపించాలంటూ భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. సింగరేణి చరిత్రలో కని విని ఎరుగని రీతిలో సంక్షేమ అభివృద్ధి కార్మిక శ్రేయస్సు కార్యక్రమాలు ఆర్థిక ప్రయోజనాలు జరుగుతున్నాయనేది టీబీజీకేఎస్ చెప్తున్న మాట. సింగరేణిలో గుర్తింపు ఎన్నికల సందర్భంగా కోడ్ ఆఫ్ డిసిప్లిన్ మార్చాలని కోరినప్పటికీ అందుకు భిన్నంగా ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారని జేబీసీసీఐ ఆరోపిస్తోంది. ఇది కార్మిక చట్టాలకు వ్యతిరేకమని, సింగరేణిలో గుర్తింపు ఎన్నికల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ బీఎంఎస్ ను ప్రత్యామ్నాయంగా కార్మికులు ఆలోచించాలని స్పష్టం చేస్తోంది. అనేక సూక్ష్మ విషయాలను కూడా తెరపైకి తీసుకొచ్చి నిర్లిప్తత నుంచి సమస్యలు పరిష్కరించే శక్తి సామర్థ్యాలు కలిగిన బీఎంఎస్ ఈ ఎన్నికల్లో సత్తా చూపిస్తుందని ఆ సంఘం భరోసాతో ఉంది. ఎన్నికలతోనే సింగరేణిలోని కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయి. గత 4 సార్లు రామగుండం ఏరియాలోని RG12లలో విజయం సాధించామని, కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడతామని ప్రచారం చేస్తూ వస్తోంది హిందూ మజ్దూర్ సభ HMS. అన్ని సమస్యలను పరిష్కరించడానికి ఈ ఎన్నికలు దోహదపడతాయని, కొత్త హక్కులను కార్మికులకు తీసుకొస్తామని హామీ ఇస్తోంది HMS. సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలంటే ముందు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ మార్చాలని ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ హెచ్ఎంఎస్ బీఎంఎస్లు పట్టుబట్టాయి. కానీ అది జరగకుండానే ఎన్నికల్లోకి వెళ్లాల్సి వచ్చింది. హక్కుల కోసం కాకుండా ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతోనే ప్రత్యర్థులు ఉన్నారని సిఐటియు చెప్తోంది. కేవలం 1 ఓటుతో 2 గుర్తింపులు ఇవ్వడం మంచి పద్ధతి కాదని సిఐటియు అంటోంది. ఏఐటీయూసీ సింగరేణి గుర్తింపు ఎన్నికలో తలపడేందుకు సిద్ధంగా ఉన్నామంటోంది. కలిసొచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని ఎన్నికల బరిలో నిలిచామని, ఎన్నికలతో నిమిత్తం లేకుండా కార్మికుల సమస్యలపైన విధానపరమైన అంశాల్లో అందరం కలిసికట్టుగా యాజమాన్యంపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్తోంది. అందరికీ మైన్స్ దగ్గర మీటింగ్లు పెట్టుకోవడానికి, మెంబర్షిప్ చేసుకోవడానికి హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తోంది. మొత్తానికి ఇటు సింగరేణి బొగ్గు గనుల్లో అటు బొగ్గు వేడితో పాటు ఎన్నికల వేడి కూడా రాజుకుంది. మరోవైపు అటు కొన్ని గంటల క్రితమే అటు టీఆర్ఎస్ నేత అధినేత సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతామంటూ కూడా ప్రెస్ మీట్లో చెప్పారు. అండ్ ఇదే అంశంపై మనం ఈరోజు చర్చిస్తూ ఉన్నాం. మనతో పాటు ఇటు బిఎన్ రెడ్డి గారు ఉన్నారు, టీడీపీ స్టేట్ టీఎన్టీయూసీ ప్రెసిడెంట్. మరోవైపు పాతూరి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ. అండ్ అద్దంకి దయాకర్ గారు కూడా జాయిన్ అవుతారు. అండ్ బొగ్గు గనుల్లో కార్మికులు మాత్రం అటు ఎలక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు, మరోవైపు అనుబంధ సంస్థలు మాత్రం ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అటు కొన్ని గంటల క్రితమే అటు సీఎం కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మొత్తానికి వరాల జల్లు కురిపించినంత పనిచేశారు. దీనిపై అటు ప్రతిపక్షాలు మాత్రం మండిపడుతూ ఉన్నాయి. కేవలం ఎలక్షన్స్ సమయంలోనే ఇటువంటి ఈ జల్లు కురిపిస్తున్నారు తప్ప మొత్తానికి అటు కార్మికుల బాగోగులన్నింటినీ కూడా విస్మరించారు ఇప్పటివరకు కూడా అంటూ కూడా ప్రతిపక్షాలు మొత్తానికి పెద్ద విరుస్తున్నాయి. ఇదే డిస్కషన్లో మనం ముందుకెళ్దాం. సో ప్రస్తుతం పాతూరి సుధాకర్ రెడ్డి గారిని అడుగుదాం. సార్, అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఒక ఈవెంట్గా మనం ఆలోచిస్తే, సో ఈ టైంలో ఈ వరాల జల్లు కురిపించినట్లుగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది అటు ప్రతిపక్షాల నుంచి ఒక విమర్శ వస్తుంది. తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ కార్మికులకు, అంటే కార్మికుల్ని మంచిగా చూసుకుంటామని నెక్స్ట్ చెప్తూ ఉన్నారు, బట్ ఇప్పటివరకు కూడా చూసుకోలేదు అసలు వాస్తవానికి అని కూడా వాళ్ళు ఒక పాయింట్ వ్యక్తం చేస్తున్నారు. సో ఈ ప్రెస్ మీట్ని ఫస్ట్ ఏ విధంగా తీసుకుందామంటారు?
అంటే ప్రధానంగా ఇప్పుడు సింగరేణి కార్మికుల కొరకు అండగా నిలిచినటువంటి ఒక సంస్థ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం. అది టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక సంఘం. మేము ఉద్యమ సమయంలో మాకు అండగా నిలిచినటువంటి ఒక సంస్థ అది. కాబట్టి ఆ సంస్థ మాకు అనుబంధంగా ఉన్నది కాబట్టి నేచురల్గా ఎన్నికల సందర్భంగా పైనుంచి కింది దాకా ప్రతి కార్యకర్తలు కూడా దానికి ఊపిచ్చేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అందుకొరకే ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలంగాణ బొగ్గు కార్మికుల గురించి ఏం చేస్తున్నాం, అందులో సింగరేణి కార్మికుల కొరకు ఏం చేస్తున్నాం అనేటువంటి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తూ వచ్చాను. గత 4 సంవత్సరాల నుంచి కూడా మేము చేసినటువంటి ఒక కార్యకలాపాలు గతంలో బోనస్ విషయంలో కానీ లాభాల విషయంలో కానీ కార్మికులకు ఆరోగ్య సంబంధమైనటువంటి ఒక సమస్యలు వచ్చినప్పుడు కానీ వారికి ఉండేటువంటి ఒక సదుపాయాలు ఈ విధంగా. అంతేకాకుండా గతంలో ప్రభుత్వాలు ఏవైతే విస్మరిస్తూ వచ్చినాయో వారసత్వ ఉద్యోగాలు మళ్ళీ పునరుద్ధరించేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాం. మేము కార్మికుల సంక్షేమం కొరకు ఉండేటువంటి ఒక సంస్థ తెలంగాణ బొగ్గు కార్మికుల సంఘం. కాబట్టి ఆ సంఘం ద్వారా విశేషంగా లాభం జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఇలా కార్మికుల్లో కలిగింది. కాబట్టి గతంలో ఉన్నటువంటి ఒక మేము ఐఎన్టీయూసీ కానీ సిఐటియు కానీ ఇతరత్ర సంస్థలు ఏవైతున్నాయో అవన్నీ సంస్థలు కూడా గతంలో మనకు నానుడు ఉంటూ వచ్చేది. ఎందుకొరకంటే మా తాతలు నెయ్యి తాగినారు, మా కావాలంటే ఇప్పుడు మా మూతి మీసాలు చూడండి అన్న వాసన చూడండి అన్నట్టున్నది. కాబట్టి అప్పుడు చేసినటువంటి ఒక కార్యక్రమాలను ఎవరు కాదంటలేరు. కానీ ఇప్పుడున్నటువంటి ఒక కార్మికుల రక్షణ కొరకు, కార్మికుల సంక్షేమం కొరకు ఏ కార్యక్రమాలు తీసుకోవాలనేటువంటి ఒక విషయం మీద, ఇంకోటి రెండవ విషయం ఏంటంటే అవి ఉన్న సంఘాలన్నీ కూడా జాతీయ పార్టీలకు అనుబంధంగా ఉండేటువంటి ఒక సంఘాలు. వాళ్ళు కేవలం తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ఒక సింగరేణి కార్మికుల సంక్షేమం కొరకు ఆలోచించే సంఘాలు కావాలి. జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఒక కార్మికుల హక్కులు ఏమిటి, కార్మికుల సంక్షేమం కొరకు ఏమిటి అనేటువంటిది ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం పర్సనల్ టచ్, రాష్ట్ర ప్రభుత్వంతో ఎంతనైతే సహాయం పొందాలనో అంత సహాయం పొందడానికి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి అందుకొరకే ఇవాళ మనం చూసినాం దీపావళి సందర్భంగా పురస్కరించుకొని బోనస్లు ప్రకటించడమే కానీ అదే రకంగా లాభాలలో 20% వాటా ఇచ్చడం సింగరేణి కార్మికులకు ఎన్నర్ కూడా తెలియనటువంటి విషయం. ఈ రకంగా ఒక్కొక్క కార్మికునికి 70 నుంచి 80 వేల లాభం చేకూరేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అంటే ఇది కేసీఆర్ వల్లనే సాధ్యమైద్ది అనేటువంటి ఒక నమ్మకం ఇలా కార్మికుల్లో కలిగింది. కాబట్టి వారికి ఉన్నటువంటి ఒక వారసత్వ ఉద్యోగాల విషయంలో కూడా పదే పదే చెప్తూ వస్తున్నాయి ఇతర సంఘాలు ఏవైతే చెప్తున్నాయో వారసత్వ ఉద్యోగాల వల్ల ఏం చేయలేదు అని అంటే మేము చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేసినాం. కోర్టు అభ్యంతరం పెట్టింది, దానికి న్యాయ సలహాలు తీసుకుంటున్నాం. న్యాయ సలహాల ప్రకారంగా ఏ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందో మాకైతే చిత్తశుద్ధి ఉన్నది, తప్పకుండా మా కార్మికులకు నమ్మకం ఉన్నది, ఇది కేసీఆర్ వల్లనే సాధించబడుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఉన్నది. కాబట్టి అది కూడా సాధిస్తామనేటువంటి ఒక పూర్తి కూడా ఇస్తున్నాం. కాబట్టి అందుకొరకే కేవలం తెలంగాణ ప్రాంతంలో 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో విస్తరించినటువంటి ఒక సింగరేణి బొగ్గు కార్మికులు ఎవరైతున్నారో వారి సంక్షేమం కేవలం టీఆర్ఎస్ పార్టీ ద్వారానే అవుతుంది, తెలంగాణ ప్రభుత్వం ద్వారానే అయితే అనేటువంటి ఒక నమ్మకం గట్టిగా ఉన్నది. కాబట్టి సునాయాసంగా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో బిఎన్ రెడ్డి గారు మీరేమంటారు, అంటే సింగరేణిని అర్థం చేసుకోవడంలో క్రితం పార్టీలు కానీ అనుబంధ సంఘాలు కూడా కంప్లీట్లీ ఫ్లాప్ అయ్యాయని చెప్పి కేసీఆర్ గారు అనడం మనం ఈరోజు ప్రెస్ మీట్లో చూసాం, దాన్ని ఏ విధంగా మీరు? కేసీఆర్ గారు ఏఐటీసీ 123 సంవత్సరాల సీనియర్టీ ఉన్నటువంటి కార్మిక సంఘం, ఐఎన్టీసీ కూడా 120 సంవత్సరాలు, టీఎన్టీసీ 35 సంవత్సరాల నుంచి సింగరేణిలో పనిచేసినటువంటి కార్మిక సంఘం. ఈరోజు సింగరేణి అనేది కోల్ ఇండియా కిందికి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఏ రాష్ట్రాన్ని కూడా 1% కూడా కోల్ ఇండియాలో షేర్ లేదు. కానీ తెలంగాణలో మనం నిజాం పరిపాలన కింద ఉన్నాం కాబట్టి ఆ రోజు ఆయన షేర్స్ ఉన్నాయి కాబట్టి 51% మన తెలంగాణ రాష్ట్రానికి సంతరించుకున్నాయి. కానీ వేరాజ్ రిమైనింగ్ 28 రాష్ట్రాల్లో రాష్ట్రానికి ఎక్కడ కూడా హక్కులు లేవు, 100% షేర్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. కోల్ ఇండియా అనేది ఒక కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. రెండవది ఏదైతే చెప్తా ఉన్నారో ఈరోజు కారుణ్య ఉద్యోగాలు ఇస్తున్నాము, డిపెండెంట్ ఉద్యోగాలు, 3 రకాల ఉద్యోగాలు ఉంటాయి ఎక్కడైనా, రైల్వే కానీ పబ్లిక్ సెక్టర్ కానీ ఇంకెక్కడైనా 3 రకాల రిక్రూట్మెంట్స్ ఉంటాయి. ఒకటి మెడికల్ అన్ఫిట్, రెండోది కారుణ్య ఉద్యోగాలు, మూడోది డిపెండెంట్ ఉద్యోగాలు. కారుణ్య ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారంటే ఎవరైనా ఆన్ డ్యూటీలో ఉండి చనిపోతే వాళ్ళ పిల్లలకి ఇచ్చే పరిస్థితి ఉంటుంది, ఏజ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది.
అదేవిధంగా డ్యూటీలో ఉండి ఎవరైతే డిజేబుల్ అవుతారో కాల్ చేయలిపోయి చేయలే పరిస్థితిలో కూడా కారుణ్యం కింద ఇచ్చే పరిస్థితి. కొత్తగా చెప్పింది ఏం లేదు ఇక్కడ, దాన్ని మార్చి చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు మాటలతోటి మాయాబు చేస్తున్నారు. కానీ కార్మిక సోదరులకు కానీ కార్మికుల నాయకులకు కూడా అందరికీ అవగాహన ఉంది. నెంబర్ టూ, ఈరోజు కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత, కోడ్ ఆఫ్ డిసిప్లిన్ వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని కార్మిక సంఘాలకు కూడా ఈక్వల్గా చేయాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ఒక ముఖ్యమంత్రి మా దానికి సంఘానికి ఓటేయమని చెప్పింది భారతదేశం చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే మంత్రులు కూడా ఎక్కడ పోలేదన్నాడు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్, నేను కూడా చూశాను. ఈటెల రాజేంద్ర బైక్ ర్యాలీలో చేసుకున్నారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కొత్తగూడెంలో పాల్గొన్నారు, అదేవిధంగా ఇంద్రకన్నారెడ్డి ఆదిలాబాద్ గోలెట్లో పాల్గొన్నారు. అందరూ కూడా ప్రజాప్రతినిధులు కాకుండా, ప్రజాప్రతినిధులు పోయి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎథిక్స్ ప్రకారంగా ఒక మంత్రులు కానీ ముఖ్యమంత్రి ఈరోజు కోల్ ఇండియా కంపెనీ డిసిషన్ తీసుకోవాలి. ఏదైతే బోనస్ ఉన్నదో, ఏదైతే ఏదైతే ఉన్నదో, కోల్ ఇండియా డిసిషన్ తీసుకుంది. ఎవరైతే డిపెండెంట్ ఉద్యోగాలు కావదన్నారో 50 లక్షలు ఇస్తామని వాళ్ళు డిసిషన్ తీసుకుంటే ఈరోజు 25 లక్షలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటారు. ఈరోజు ఏదైతే అందరూ కూడా కార్మికులందరూ కూడా గృహ నిర్మాణం చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు 6 లక్షలు ఇంట్రెస్ట్ ఫ్రీ అంటే కంపెనీ ఇస్తారు, అడ్వాన్సులు ఇస్తారు, బోనస్ ఇస్తారు. గతంలో 98 ముఖ్యమంత్రికి నో వే కన్సర్న్ అండి. ఎవరు సిఎండి చేయాలి, అది సెంట్రల్ గవర్నమెంట్ కోల్ ఇండియా చేయాలి. ముఖ్యమంత్రికి నో వే కన్సర్న్ విత్ దట్ కంపెనీ. బట్ ఈ రోజు ప్రెస్ మీట్ లో ఇవన్నీ ఏం చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి గారు, చేయొద్దని మేము అంటలేము. కానీ సిఎండి చేయాలి, కంపెనీ డిసిషన్ తీసుకోవాలి, కొన్ని నామ్స్ ఉంటాయి అక్కడ. నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పినరో 80 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రిక్రూట్మెంట్ జరగలేదని, 85లో ఒకటేసారి స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిక్రూట్మెంట్ ఆగిపోతే అప్పుడు ఇళ్లలో పనిచేసేటోళ్ళని తట్ట పనిచేసేటోళ్ళని చేసుకుంటే ఒక రన్నింగ్ రేస్ పెట్టి 30,000 మందిని ఒకటేసారి తీసుకున్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి టీఎన్డీసీకున్నది. గనిలో పోయిన తర్వాత చనిపోతే 2002లో చనిపోతే చంద్రబాబు నాయుడు స్వయాన గన్లో దిగి 6 లక్షలు డిక్లేర్ చేసిండ్రు. ఎవరు కొట్లాడలే ఆ రోజు 6 లక్షలు చేసిర్రు. ఈరోజు ఏంటంటే, ఈరోజు కోల్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. రాబోయే రోజుల్లో మొత్తం షేర్స్ కొంటా అంటాడు. ఆల్ ఇండియాలో మొత్తం కూడా సింగరేణి కంపెనీ అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఉంటే 49% సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ 51 స్టేట్ గవర్నమెంట్కి ఉంది. కాదంటలేము, షేర్స్ కొనాలంటే సెంట్రల్ గవర్నమెంట్ అమ్మాలి కదా. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మెడికల్ అన్నారు, కార్పొరేట్ వైద్యం ఆల్రెడీ అందరికి ఉన్నది. ఈరోజు మీరేమన్నారు, ఎలక్షన్ అప్పుడు ప్రతి ఒక్క డివిజన్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్ కట్టిస్తా అన్నారు, ఒక మెడికల్ కాలేజ్ కట్టిస్తా అన్నారు. ఏమైంది ఈరోజు? డిపెండెంట్ ఉద్యోగాలు కేసేసింది టీఎన్టీసో, ఏఐటీసో, ఐఎన్టీసీ ఎవరు పోలేదు. ఎవరు? సరసాని సత్యం రెడ్డి, ఎవరైతే టీఆర్ఎస్ లీగల్ సెల్లో పని చేసుకున్నా అతను పోయిండు. శేఖర్ అంటే ఆయన శేఖర్ అతని పేరే ఉంది. ఆయన కూడా జాగృతికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా పోలేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క అబద్ధం ఏం చెప్పిండంటే, 98లో బీఎఫ్ఆర్ పోయినప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాత్కాలికంగా డిపెండెంట్ ఉద్యోగం లేదు. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 1265 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అవుట్ ఆఫ్ 1265 కోట్లలో 675 కోట్లు మారటోరియం తీసుకొచ్చి లాభాల్లో నడిపించి వాటాలో 10% గ్రాస్ శాలరీ మీద బోనస్ 20% ఆ రోజుల్లో ఇప్పించిన మేము. మేము చెప్పేది ఏంటంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్ని సంఘాలు కలిసి డిపెండెంట్ ఉద్యోగాన్ని చెప్పి సిగ్నేచర్ పెట్టారు. ఈరోజు నేను చెప్తున్నా, నీ ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా చాడ వెంకటరెడ్డి గారిని కాంగ్రెస్ వాళ్ళుగా మేము చెప్పినాం, ఎవ్వరు కనుక డిపెండెంట్ ఉద్యోగాలు వద్దని చెప్పి సిగ్నేచర్ పెట్టుంటే ఇప్పుడే ఎలక్షన్ నుంచి మేము తప్పుకుంటామని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాం మీ సభాముఖంగా. కాబట్టి ముఖ్యమంత్రి హోదాలు ఉండి ఇన్ని అబద్ధాలు ఆడడం అనేది మంచి పద్ధతి కాదు. ఈరోజు కోడ్ ఆఫ్ కాండక్ట్, కోడాక్ట్ డిసిప్లిన్ ఉన్న తర్వాత ఒక ముఖ్యమంత్రి తీసుకుంటే ఓరొద్దంటున్నారు. ఈరోజు ఈరోజు 5వ తారీఖు ఎన్నికలు పెట్టుకొని 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నారు ముఖ్యమంత్రిగా. 3.5 సంవత్సరాలు 2012లో ఎలక్షన్స్ అయినాయి సింగరేణికి, అప్పుడు కూడా మీ యూనియనే కదా, అప్పుడు కూడా కవిత గారే గౌరవ అధ్యక్షురాలు కదా. 4 సంవత్సరాల నుంచి ఎవరు ఆపుతున్నారు? మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తానన్నారు, ఎవరైనా ఆపుతున్నారా? డిసీజ్డ్ ఎంప్లాయీస్ అన్నారు, ఎవరైనా ఆపుతున్నారా? హౌసింగ్ కట్టిస్తానారు, ఎవరైనా ఆపుతున్నారా? ఎవరు ఆపడం లేదు. ఈరోజు ముఖ్యమంత్రి అవుట్ ఆఫ్ ది వే పోయి ఈరోజు కార్మికులను కన్ఫ్యూజ్ చేయాలంటే ఎవరు అవడానికి ఈరోజు సిద్ధంగా లేరు. రేపు రాబోయే రోజుల్లో కార్మికులు కరెక్ట్ అని డిసిషన్ తీసుకుంటే 100% మరి రాబోయే రోజుల్లో చుక్క గుర్తుకు మేము ఐఐటీసీకి విత్డ్రా చేసుకొని మేము కానీ ఐఎన్టీసీ కానీ లెటర్ ఇవ్వడం జరిగింది. మేము రాబోయే రోజుల్లో చుక్క గుర్తు కొట్టేసి అత్యధిక మేయర్తో కలుస్తాం. ఓకే అండి, మీరు అన్నట్టు అంటే డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో అటు కోర్టుకు ఎవరు వెళ్ళారనే విషయం కూడా మాక బిఎన్ రెడ్డి గారు అన్నట్టు.
అంటే మరి ఇటు కేసీఆర్ గారు కూడా ఇవాళ అన్నారు, సో ముఠాలు తయారయ్యాయి, ఆ ముఠాలే ఈ రకంగా కేసులు వేయడం, స్టే తెచ్చుకోవడం, ఫస్ట్ స్టే తెచ్చుకోవడం, ఆ తర్వాత స్వీట్లు పంచుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నట్టు మీరేమంటున్నారు? సో అప్పుడు జరిగిన ఇష్యూ కూడా అటు ఈ తెలంగాణ అనుబంధానికి అంటే అనుబంధ వ్యక్తులు ముఖ్యంగా సత్యం రెడ్డి అనేది టీఆర్ఎస్ లీగల్ సెల్లో పనిచేసినటువంటి వ్యక్తి, టీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి, ఆయనే పోయి కోర్టులో తీసుకోవడం సత్యం అంటే ఆయన ఏదైతే ఉన్నారో మన కవిత గారి అది మన జాగృతిలో పనిచేసినటువంటి సత్యం శేఖర్ గారు, ఆయన పేరు శేఖర్, ఈయన సత్యం సరసాని సత్యం రెడ్డి. ఆయన ఏ తెలంగాణ తెలుగుదేశం పార్టీకో లేకుంటే కాంగ్రెస్ పార్టీకి చెందినోడు కాదు, టీఆర్ఎస్లో పనిచేసినప్పుడు టీఆర్ఎస్ లీగల్ సెల్లో తెలంగాణ గురించి పోరాటం చేసినటువంటి అడ్వకేట్ ఆయన వేసుకొచ్చింది. అదేవిధంగా నిన్న రైతు సమితిలో కూడా వేసింది ఈయననే సేమ్ సరసాని సత్యం రెడ్డి వేసిండు. అదేవిధంగా ఏదైతే జడ్పీటీస్ ఉన్నారో చింపుల సత్యనారాయణ రెడ్డి భార్య శైలజ, ఆమె హైకోర్టు పోయింది, ఈ యొక్క రైతు సమితిలోకి పోయింది కూడా సేమ్ సరసాని సత్యం రెడ్డి. మీరు ఒకసారి చూడండి తెలిసిపోతుంది అక్కడ ఎవరు కూడా ఏ ఐఎన్టీసో టీఎన్టీసో లేకుంటే ఐఎన్టీసో పోయి ఏదైతే ఉద్యోగాలు అడుగుతున్నామో మేమే పోయి తీసుకురావాల్సిన గత్యంతరం కానీ గతికి కూడా పట్టలేదు మాకు. సో సుధాకర్ రెడ్డి ఒకటి ఇక్కడ స్పష్టంగా బిఎన్ రెడ్డి గారి మాటల్లోనే స్పష్టంగా తెలుస్తుంది, అంటే వీళ్లకు మన సింగరేణి కార్మికుల మీద ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి ఒక సంస్థ ఇది తెలంగాణలో ఏకైక సంస్థ, సుమారు 54,000 మంది ఉద్యోగస్తులతో ఉన్నటువంటి ఒక సంస్థ. కాబట్టి దీనికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నది, వారే చెప్పిండ్రు నిజాం కాలం నాడు 51% వాటాలతో ఉన్నటువంటి ఒక సంస్థ. కాబట్టి మనకు ఇండిపెండెంట్ ఉన్నది, మనకు మన సంస్థ కార్మికుల సంక్షేమం కొరకు ఏ ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటుంది. వాళ్ళు కోల్ ఇండియాతోటి పోలుస్తుండ్రు బిఎన్ రెడ్డి గారు, కోల్ ఇండియాలో ఉండేటువంటి ఒక జాతీయ అన్ని కోల్ ఇండియా సంస్థలో ఉండేటువంటి ఒక ఏవైతే బొగ్గు సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలతో సమానంగా ఉంటాడు. కానీ ఇక్కడ మనకు ఉండేటువంటిది ఏంటంటే మనకున్నటువంటి ఒక బొగ్గు సంస్థ ఏదైతే ఉన్నదో దానివల్ల లాభాలు వస్తున్నాయి, మా కార్మికులకే ఆ లాభాలు చేకూరాలే, వాళ్ళు అనేది ఏంటంటే దేశవ్యాప్తంగా ఉండేటువంటి వాటితో పోలుస్తుంది. కాబట్టి అందుకొరకే మాకు సంబంధం లేదని ఆయన, మాది మా రాష్ట్రంలో ఉండేటి ఏకైక సంస్థ, ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగుల సంక్షేమం కోరేటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, దానికి అనుగుణంగానే ఇవాళ మంచి లాభాల పట్ల వచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా వారికి బోనస్ కూడా ప్రకటించేటువంటి అవకాశం వచ్చింది. నెంబర్ 2 వారసత్వ ఉద్యోగాల గురించి, మీకు వారసత్వ ఉద్యోగాల గురించి ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాలు అయితే కాంగ్రెసే ఉన్నది, అంతకుముందు 10 సంవత్సరాలు తెలుగుదేశం ఉన్నది, మరి ఎందుకు చేయలేదండి? మేము వచ్చిన తర్వాతనే వారసత్వ ఉద్యోగాలు అంటే ఏమిటి? పాప మా బిఎన్ రెడ్డి గారు మంచిగా అన్నాడు, అసలు వారసత్వ ఉద్యోగం అనేది ఉంటుందా అని అనేటువంటి ఒక మాట చెప్పిండు వారు. ఎందుకంటే కంపెన్సేట్ అపాయింట్మెంట్ అనే ఏ రకమైనటువంటి ఉద్యోగాలు ఉంటాయని, ఏ రకమైన ఉద్యోగాలు ఉంటాయని చెప్పిండు. బొగ్గు కార్మికులకు సాధారణ ఉద్యోగులతో వచ్చిండు. బొగ్గు కార్మికులు ఏందనంటే రోజు బొగ్గు గనులు బావిలోకి పోతుంటే నిత్య గండం వారు బొక్కి పోతా అంటారు, మళ్ళీ నేను క్షేమంగా నన్ను బావి నుంచి రావాలి అని. అందుకొరకు వాళ్ళకి వారసత్వ ఉద్యోగాలని పూర్వం నుంచి కూడా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం, దాన్ని ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పునరుద్ధరించింది. నువ్వు మాట్లాడినంత సరదు నేనున్నాను. కాబట్టి ఆ విధంగా వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలనేటువంటి ఒక కాంక్ష కేవలం టీఆర్ఎస్ గవర్నమెంట్కే ఉండేది. కాబట్టి ఆ కార్మికులు నమ్మారు ఎస్ అన్న మాట కట్టుబడి ఉన్నటువంటి ఒక కేసీఆర్ కాబట్టి ఇలా వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతోమంది సంతోషంగా ఉన్నారు. ఎస్ నువ్వు అన్నట్టుగా ఎవరో ఒకరు పోతారు, నువ్వు సత్యం రెడ్డి అనేది అడ్వకేట్, ఆయన అడ్వకేట్ ఏ అడ్వకేట్ అయితే ఉన్నది, ఉద్యమంలో మాతో కలిసి వచ్చినటువంటి బిఎన్ రెడ్డి కూడా కలిసి వచ్చింది మాతో ఉద్యమంలో, కాబట్టి అన్నంత మాత్రం ఆయన టీఆర్ఎస్ ఉంటాడు ఆయన నమ్మకమా? కాబట్టి ఆ రకమైనటువంటి ఉద్దేశం కాదు కదా. అడ్వకేటు ఏది తనకు ఏదైతే ఇష్టం అనిపిస్తో అది కేసు వాదిస్తా అంటాడు. కాబట్టి ఆ సత్యం రెడ్డితోటి మాకేం సంబంధం, బొగ్గు కార్మికులకి ఏం సంబంధం? కాబట్టి బొగ్గు కార్మికుల సంఘానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించేటువంటి ఒక బాధ్యత ఇలా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం తీసుకో. మరోవైపు అటు ముఠాలు అనే ఎస్ ఇలా మీరు నీళ్ళు ఇస్తామంటే దానికి కోర్టుకు వెళ్తారు, ఉద్యోగం ఇస్తామంటే కోర్టుకు వెళ్తారు, అదేవిధంగా బొగ్గు కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తే కోర్టుకు వెళ్తారు, చదువు గురించి మాట్లాడతామంటే కోర్టుకు వెళ్తారు. అసలు ఏదండి ఏమన్నా ఇటువంటి మూటాలు లేకపోతే ఏందన్నట్టు అది. కాబట్టి ఏదైనా ప్రభుత్వం డే 1 నుంచి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ 3.5 సంవత్సరాల్లో ఎన్ని కోర్టు కేసులు వేసారో చూడండి,
ఇవాళ నీటిపారుదల రంగానికి సంబంధించిన కేసులన్నీ గ్రీన్ బెల్ట్ల కేసులన్నీ కాబట్టి ఈ రకంగా చూస్తూ పోతుంటే ప్రతి విషయం మీద కోర్టులు వేసేటువంటి దానికి వత్తాసు పలికేటువంటిది వీళ్ళే చెప్తా అంటారు సంబరాలు చేసుకునేటువంటి కోర్టు మొట్టకాయలు పట్టి వీళ్ళకి ఒకవేళ కోర్టుతోటే సంబంధం లేదనుకుంటే మరి ఎన్నిసార్లు డిబేట్లలో కోర్టు మెట్టకాయలు పెట్టిందని మాట్లాడుతూ అంటారే కాబట్టి మీకు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథకాలు ఏవైతే చేస్తుందో అవి సాగద్దు అవి సాగినట్టయితే మాకు పుట్టగతులు ఉండయి అనేటువంటి యొక్క నమ్మకం లేనటువంటి యొక్క పార్టీలు మీరు మీకు గెల మీకు భూమి కదులుతుంది మీకు కాబట్టి అందుకొరకే సార్ అందుకొరకే అన్నాడు మూటాలు ఏర్పడ్డాయి ఒక్కొక్క మూట ఒక్కొక్క రకంగా చేస్తుంది ఎన్ని చేసినా మూటాలన్నింటినీ కూడా తరుము కొట్టేటువంటి ఒక శక్తి కేసీఆర్ఏ శక్తి ఓకే ఆ రకంగా ఉండేటువంటి అంటే ఫోన్ లైన్ ఒకవేళ 98 సంతకం చేసింది విషయం ఆ రోజైతే కే చంద్రబాబు నాయుడు మరి ఆ రోజు నుంచి ఆయన సంతకం పెట్టే ఇదే సంఘాలు ఏఐసిటియు ఆ రోజు ఉన్నటువంటి ఒక సంఘం గుర్తింపు పొందింది అదే సంఘం ఆ రోజు ఎందుకు సంతకం పెట్టింది పెట్టలేదు అంటే అసత్య ప్రచారం కిందకే అది కార్మికులు కూడా ఫైనల్ సంతకం కూడా పెట్టారు అన్ని సంఘాలు కూడా పెట్టారు వాళ్ళకి ఎందుకంటే వీళ్ళే ఇంకొకటి ఇంకొక విషయం తెలుసు ఇంకా మా డిమిరెడ్డి సార్ తెలుసో లేదో ఇంకా ప్రత్యేకంగా వీళ్ళు వచ్చిన తర్వాతనే వీరికి గుర్తింపు వచ్చిన తర్వాత ఇతర సంఘాలు ఎవరు కూడా గేట్ మీటింగ్లు పెట్టద్దు అనే ఆంక్షలు విధించినటువంటి సంఘం కూడా అటువంటి సంఘం ఓకే వాళ్ళు ఎట్లాంటిగా మాదే గుత్తాధిపత్యం ఇంకో సంఘం రానే వద్దు ఇంకో సంఘం ఏది ప్రాతినిధ్యం చేయొద్దు కార్మికుల సంక్షేమం కోరొద్దు మేము చెప్పిందే వేరం కావాలి ఆ విధమైనటువంటి ఒక సంఘాలు అవి ఇప్పుడు నడువాయి భీమిరెడ్డి సార్ అవన్నీ కాలం పోయింది ఆ కాలం మీరు కూడా ఒక ప్రాంతీయ పార్టీ అయినటువంటి గా సంఘాల ఎంబడి ఓతివా అంటే నువ్వు గల్లంతవుడు ఖాయం కాబట్టి ఇప్పటికైనా మీరైనా గమనించాలి ఏదైనా కానీ భవిష్యత్తులో మార్పు అనేది సహజం కాబట్టి మేము పూర్వకాలంలో 60 ఏళ్ల కిందట మేము చేసినాం అని అంటే అది చెప్పుకొని ఇంకెన్ని రోజులు నడుపుతా అంటాం ఇప్పుడు కార్మికుల సంక్షేమ డిమాండ్ ఏమిటి ఆ డిమాండ్ ఏ విధంగా పరిష్కారం చేయాలి అనేటువంటి ఒక యుక్తి ఉండాలి సామరస్యపూర్వకంగా పరిష్కరించేటువంటి ఒక శక్తి ఉండాలి ఆ శక్తి ఉండేటువంటి ఒక చూపు చేసేది తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం తో పాటు ఇప్పుడు ఫోన్ లైన్ లో అద్దంకి దయాకర్ గారు ఉన్నారు దయాకర్ గారు నమస్తే అండి నమస్తే మిత్రమ అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు థాంక్యూ అండి థాంక్యూ వెరీ మచ్ మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు విజయదశమి శుభాకాంక్షలు అయితే ఈరోజు అంటే కేసీఆర్ గారి ప్రెస్ మీట్ ఆంతర్యం ఒకటి ప్లస్ అంటే దానిపై మీ అభిప్రాయం ఒకటి తర్వాత ముఠా అని ఒక టెర్మినాలజీ వాడారు అదొకటి అండ్ ఇప్పటివరకు కూడా ఉన్న అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో అధికారంలో అవన్నీ కూడా సింగరేణి కార్మికులను అర్థం చేసుకోవడంలో ఫ్లాప్ అయ్యాయి అని అన్నారు సో వాటి మీద మీ కామెంట్స్తో స్టార్ట్ అవుదాం ఓకే అయితే పండుగ పూట ఏదో ప్రెస్ మీట్ పెట్టుకోవాలి అబద్ధాలకు తెరలేదు దాని గురించి కూడా మాట్లాడుకున్నామా మనం ఈ 3.5 సంవత్సరాలు చేయలేనాయని 3 సంవత్సరంలో చేస్తా అని చెప్పి ఎన్నికల కొరకు చేసే ప్రయత్నం అది సరే గెలుపోవటంలో ఒక లెక్క కానీ వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి 3.5 సంవత్సరాల్లో వంటి చూడని కేసీఆర్ ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఆయన గురించి కార్మికులు నవ్వుకుంటున్న స్థితి ఉంటుంది సరే కొనుక్కుంటారా ఓట్లు లీడర్ అనుకుంటుందా అని పక్కన పెడదాం తర్వాత దొంగల ముఠ ఈ దొంగల ముఠ నాయకుడు ముఠాల గురించి మాట్లాడతాడు ముగ్గురితో కూడిన ఈ పార్టీ ఇవాళ వేల ఎనిమిది 100 సంవత్సరాలు పొట్లాడి ఈరోజు తెలంగాణకు స్వాతంత్రం ఇచ్చిన పార్టీ మీద ముఠాలతో కలిపి మాట్లాడే స్థితి ముఖ్యమంత్రి దిగజారుడుతనానికి నిదర్శనం ఇంత అసహనం కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నది అని అంటే అలా తన పతనం మొదలైనట్టుగా భావించాల్సిన అవసరం ఉంటుంది నీ ఎలక్షన్ల గురించి నువ్వు మాట్లాడుకో నీ ఓట్ల గురించి నువ్వు మాట్లాడుకో ప్రతిసారి కాంగ్రెస్ పార్టీని అంటుండంటేనే తన యొక్క పతనం మొదలైందని తనకు అర్థమవుతుంది సింగరేణిలో ఇవాళ ప్రతి ఫంక్షన్ హాల్లో పెట్టి కొనుడు ఎట్లా కొంటుండో ఆత్మ పరిశీలన చేసుకోండి ఎంత ఉన్నది టీజీపీకి అనేది ఎంత ఉన్నదో మాకు తెలియదు కాదు దాన్ని పుట్టించి బతికించింది మేము వారికి ఏంటంటే ఇవాళ ఒక ముఖ్యమంత్రి నేరుగా ఒక బ్రైబ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది నేను ఇది నా సంఘం అని ఇంత ముందు ఒక ఎమ్మెల్యే కూడా ఆ ఐఎన్టీసీ కానీ తర్వాత కానీ ఏ ప్రజాసంఘం కానీ అక్కడ కార్మికుల ఎన్నికలుగా చేసింది కానీ ఇది రాజకీయ పార్టీల రణక్షేత్రంగా మార్చి అలా
కవిత ఒకవైపు, వేణుగోపాలాచారి వైపు వైపు, ఇవో మన సుధాకర్ రెడ్డి గారు కూడా పోయిస్తుంది అక్కడికి. అంటే మొత్తం ఆశలు చూపిస్తున్నారు, కానీ వాళ్ళు చూద్దాం వాళ్ళ యొక్క ఇంటెన్షన్. మేము అనుకుంటున్నాం అది చాలా తెలివైన ఓటు, మాకు అనుకూలంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. విపక్షాల కూటమి ఇది, కూటమి ముఠా నాయకుడు, దొంగల ముఠా నాయకుడు మిస్టర్ కేసీఆర్. ఇక ఎవరి వైపు? కాంట్రాక్టర్ల ముఠా నాయకుడు, దొంగలు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఎస్కలేషన్ల మీద వేల కోట్ల రూపాయలు తెలంగాణ ధనాన్ని దోచుకుంటున్న దగుల్బాచీలకు నాయకుడు తను. చెప్పండి, ఈ టీవీ ద్వారా, భారతీయ ద్వారా చెప్తున్నాం, ఇలా ఉద్యమకారులు తస్తుంటే వాళ్ళ కనీసం పట్టించుకొని, ఆయుబ్ ఖాన్ లాంటి వాళ్ళు కానీ ఎంతో మంది ఉద్యమకారులు తస్తుంటే వాళ్ళ శవాల మీద ఉండి ఊరేగుతున్న నాయకుడు మీ ముఠా నాయకుడు అని చెప్పి సుధాకర్ రెడ్డి గారికి చెప్పండి. ఇలాంటి పనికిరాని పిచ్చి ప్రేలాపనల వల్ల వచ్చేది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ చూసినాం, నేనైతే లైవ్ లో చూస్తున్నా, నేను యాక్చువల్ గా నా కాన్స్టిట్యూన్సీకి పోయి వస్తున్నా. అసలు ఇన్ని ప్రెస్ మీట్ల కొరకే మీ బస్సులు అయితే ప్రజల్ని కూడా పట్టించుకోవాలి. ఇంట్లో కూర్చొని ముచ్చట్లు చెప్తూ, ఈయన ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే తెలంగాణ ప్రజలు వినాలి, ఈయనకు విని ఓట్లు వేయాలి. ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఇంకా రాజరికమే నడుస్తుంది, మేము ముగ్గురం చేస్తే కూడా ప్రభుత్వాలు నడుస్తాయనే ఒక ఆలోచనలో ఉన్న ముఖ్యమంత్రికి కార్మికులు ఈరోజు బుద్ధి చెప్తారని అనుకుంటున్నాం. మేము కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం, తెలంగాణ ఉద్యమంలో ఎక్కడి నుంచి, కొత్తగూడెం నుంచి మొదలు పెడితే, భూపాలపల్లి నుంచి మొదలు పెడితే, రామగుండం చెన్నూరు వరకు తిరిగి టిఆర్ఎస్ కొరకు మీరు పనిచేయండి, చేస్తే తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని చెప్పినాం. ఇవాళ ఒక్క పని వాళ్ళకి ఇచ్చిన ఐదు డిమాండ్లలో ఒక్కటి కూడా లేకుండా వారసత్వ ఉద్యోగాల మీద మళ్ళీ అబద్ధం ఆడుతున్నారు. అంటే అదే అండి, కారుణ్య నియామకాలు ప్లస్ వారసత్వ ఉద్యోగాల చుట్టూ తిరుగుతోంది ఇప్పుడు ప్రస్తుతం కాన్సెప్ట్ అంతా కూడా. కాదు, ఇన్ని రోజులు ఎందుకు చేసిందట, నేను అది అడుగుతున్నా. నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఆయన పలానా ఆయన వెనకట ఆయన ఏం చేయలేదు, ఈయన ఈ మూడున్నర సంవత్సరాలు చేసింది ఏంట చెప్పుకోమను, వాళ్ళకు వాళ్ళని కన్విన్స్ చేసుకోమను. కానీ ప్రతిసారిది కాంగ్రెస్ పార్టీని గుండు గుత్తాబట్టి తిట్టడం అంటేనే మన లీడర్లు లేరంటారు, కాంగ్రెస్ పార్టీ ఏడ ఉందంటారు. అంటే కాంగ్రెస్ పార్టీని అనాల్సిన అవసరం ఏంటి? ముఠాల గురించి ఏంటి? ఎస్, డెఫినెట్ గా కేసులు వేస్తారు. కోర్టులు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాయంటే ప్రజల వైపు మేము ఉన్నట్టు లెక్క, దొంగల వైపు మీరున్నట్టు లెక్క, దొంగల ముఠాలకు మీరు సపోర్ట్ చేస్తున్నట్టు. ఏం కాంగ్రెస్ పార్టీ కోర్టులు ఉన్నాయి? టీడీపీ పార్టీ కోర్టులు ఉన్నాయా? లేకపోతే బీజేపీ కోర్టులు ఉన్నాయా? ఏ కోర్టు అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఒక వ్యవస్థ, మీకు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నదని అంటే ఓడిపోతున్నట్టే లెక్క. నువ్వు ప్రభుత్వానికి రాజ్యాంగానికి లోబడి కనుక నువ్వు పనిచేస్తే, ప్రజలు నీ వెంట ఉంటే, మా కోర్టులు ఎన్ని మాకు మొట్టి కాలిస్తే మేము దస్తాం. ఇప్పుడు 22 23 ఓడిపోయిండు, ఇష్టానుసారంగా ఏదో ఒకటి ఇప్పుడు డిమానిటైజేషన్ కూడా అట్నే చేసింది. ఇవాళ మాట కాదు కాదు అంటున్నారు వాళ్ళు, జిఎస్టీ కట్నే చేసిండు, రేపు కాదు కాదు అంటారు. ఇది గోడ మీద పిల్లివాటంగా ఉండే ప్రభుత్వం కైందో? నా ఇంటెన్షన్ అయితే పక్క ఇది కేవలం తన యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజల్ని దేబేరి, ప్రజల్ని కాదు ఉద్యోగులను దేబేరించినట్టుగా నా ప్రెస్ మీట్. అడుక్కు తినేటోళ్ళు కనుక ఎట్లా ఉంటారో అట్లా చెప్పండి, నేను ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా, మీరు నగదు ఎవడొచ్చినా ఇవ్వాల్సిందే. ఈయన ఇంట్లోకెళ్ళి తీసిస్తలేడు, ఆ ఇంట్లోకెళ్ళి తీసిస్తలేడు. 21,000 ఇచ్చినా 57,000 ఇచ్చినా సరే కంపల్సరీ అవి ప్రజల పైసలు, ప్రజలు తమ ఉద్యోగులకు ఇచ్చుకుంటున్న పైసలుగా మనం చూడాల్సి తప్పితే కేసీఆర్ ఇస్తాడు వరం ఎవరు? అది సెంట్రల్ కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క ఏంది అనుబంధంగా ఉంటుంది, అది ఒక స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ, దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి అజమాయిషి ఉన్నట్టు, ఈయన ఇస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం అంటేనే అది రాజకీయంగా నేను భావిస్తా మిస్టర్. కాబట్టి పెద్దగా ఓ కేసీఆర్ ప్రెస్ మీట్ లకి వెనకటి ఏదో ఉండేది, ఇప్పుడు ఏం కొత్త అబద్ధాలు చెప్తారు రాని చూస్తారు జనం. అంతే తప్పితే వాళ్ళు అంత వచ్చేది లేదు, అది దొరికేది లేదు. అంటే మీరు అంటే డిస్కషన్ కి రాలేకపోయినా కూడా అనివార్య కారణాల వల్ల ఫోన్ లైన్ లో బట్ మీ వాయిస్ వినిపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోన్ లైన్ లో మీ వాయిస్ వినిపించారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో బిఎన్ రెడ్డి గారు, అంటే 110,000 ఉద్యోగాల నుంచి కూడా 50,000 ఉద్యోగాలకు కుదింపు జరిగింది కూడా ఇంతకుముందు జరిగిన విషయమే. సో మేము ఇప్పుడు పూర్తిగా పట్టించుకుంటున్నాం కాబట్టే కార్మికులు మా వైపు ఉన్నారు, మొత్తానికి మమ్మల్ని గెలిపిస్తారంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. దాని మీద ఒకటి 82కు పూర్వం 83కు పూర్వము 90,000 ఉండే,
ఆ రోజు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒకటేసారి 85 లో 30 వేల మందిని చేసిన తర్వాత 120 వేల మందికి చేరుకున్నది వాస్తవం. ఆ తర్వాత కొన్ని గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత, ఓపెన్ క్యాస్ట్ మైన్లు వచ్చిన తర్వాత, మరి ఏదైతే మైనింగ్ అండర్ గ్రౌండ్ మైనింగ్ ఉన్నప్పుడు మాన్యువల్గా ఎక్కువ ఉంటుంది, మ్యాన్ పవర్ ఎక్కువ ఉండేది. ఈరోజు అన్ని డంపర్స్ పెద్ద పెద్ద పుక్లీన్స్ తోటి ఓపెన్ క్యాస్ట్ మైన్ వల్ల మ్యాన్ పవర్ రాను రాను తగ్గడం అనేది వాస్తవం. ఇవన్నీ కూడా పెట్టి ఏదైతే తెలంగాణ పోరాటం అప్పుడు మనని కుదిస్తూ ఉన్నారు, 120 వేల మంది పోయిండ్రు, ఈరోజు 67 వేల మందే ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క కార్మిక సంఘం ఎన్నికలైనాయో 2012లో అప్పుడు 67 వేల మంది ఉండే, ఈరోజు 53 వేలకు వచ్చింది. అంటే 14 వేల మంది కుదించుకపోయినరు, రిటైర్ అయినరు. వేకెన్సీ బేస్డ్ ఉన్నటువంటి వీళ్ళు వచ్చిన తర్వాతనే 14 వేల మంది రిటైర్ అయినరు. మరి ఎందుకు 14 వేల మందిని కనీసం వేకెన్సీ బేస్ వాళ్ళని కూడా ఎందుకు తీసుకోలేదు? ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు వేదిక ద్వారా. అదేవిధంగా 2012లో అనేక అంటే వాగ్దానాలు చేసిండు ఇదే కేసీఆర్ కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ. ఆ రోజు సకల జన సభలో 35 రోజులు వాళ్ళు మైన్ ఏదైతే 123 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి మైన్ నిజాం పరిపాలన కంటే ముందు నుంచి అలాంటి మైన్లో కార్మికులందరూ కూడా తెలంగాణకు పొట్టగట్టుకొని కూడా వాళ్ళు మైన్లోకి పోకుండా ఉద్యమ పోరాటం చేసింది వాస్తవం. వాళ్ళ గురించి ఆనాడు ఈ ప్రభుత్వం ఏం, ఆ పార్టీ ఏం చెప్పింది? ప్రభుత్వం వచ్చి 3.5 సంవత్సరాలు కావచ్చు, ఈ యొక్క కార్మిక సంఘం వచ్చి 4.5 సంవత్సరాలు అయింది. 4.5 సంవత్సరాల నుంచి ఇదే కవిత గారు గౌరవ అధ్యక్షురాలు ఉన్నారు. ఏం చెప్పారు మీరు మేనిఫెస్టోలో? ఏం చెప్పారు? మేము రాగానే ఈ యొక్క ఓపెన్ క్యాస్ట్ మైన్లు అన్ని తీసేస్తాం, ఆంధ్ర పాలకుల వల్ల బొందలగడ్డలాగా అయిపోయింది, అండర్ మైనింగ్ చేసేస్తే లక్షలాది మంది ఉద్యోగాలను చేసింది మీరే, మీ మేనిఫెస్టోలో పెట్టారు ఏదైతే సింగరేణి ఎలక్షన్ మేనిఫెస్టోలో. మీరు పొద్దున పోచమ్మకు మొక్కుని లోపలికి పోయి మళ్ళీ వచ్చిందాక లేదని చెప్పారు కాబట్టి మీకు 100% డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తాన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇప్పిస్తా అన్నారు, కార్పొరేట్ హాస్పిటల్ మీకు ఎక్కడో పోవాలి, ఇక్కడ యాక్సిడెంట్ అయితే చాలా దూరం ఉంది, ప్రతి డివిజన్లో ఒక హాస్పిటల్ కట్టిస్తా అన్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అందరికి కూడా ఏదైతే ఉన్నదో ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇదేందో, తర్వాత ఓపెన్ క్యాస్ట్ మైన్ అన్ని కూడా బంద్ చేస్తామని చెప్పిండ్రు. ఈరోజు దానికి విరుద్ధంగా ఈరోజు తాడిచెర్ల 1-2ని ఈరోజు ప్రైవేటైజ్ చేసేందుకు టెండర్లు కాల్ ఫర్ చేస్తూ ఉన్నారు మీరు. 123 సంవత్సరాల సింగరేణి చరిత్రలో భారతదేశంలో ఎక్కడ కూడా ప్రైవేటైజ్ జరగలేదు, నిజాం ఉన్నప్పుడు కూడా జరగలేదు. ఈరోజు మీరు ప్రైవేటైజేషన్ కూడా కుట్ర పడినారు, మేమందరం కూడా అడ్డుపడితే తాత్కాలికంగా ఆగింది. ఏం చెప్పేది అంటే ఈరోజు సింగరేణిలో మన ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికి 51% షేర్ ఉంది. షేర్ ఉన్న తర్వాత ఈ సంవత్సరము 1400 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. దాంట్లో 1000 కోట్ల రూపాయలు 100% 1000 కోట్ల రూపాయలు ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెట్టేది ఒక క్లాజ్ను పెట్టుకొని 1400 కోట్ల రూపాయలు వస్తే 1000 కోట్లు తీసుకొని ఎక్కడ ఖర్చు పెట్టారు తెలుసా? కవిత గారి కాన్స్టిట్యున్సీలో, కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీలో, తర్వాత కేటీఆర్ కాన్స్టిట్యున్సీ 4-5 కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టిండ్రు. సోషల్ రెస్పాన్సిబుల్ అంటే మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయా? వేరే మొత్తం తెలంగాణలో లేదా? 1000 కోట్ల రూపాయలు కార్మికులకు సంబంధించినటువంటి లాభాలను తీసుకొచ్చి బయట ఖర్చు పెట్టండి, ఎవరిచ్చినండి మీకు? 4 కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉంది. బట్ ఇంటర్నల్ స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉన్నా కూడా, బట్ ఫైనల్ గా అంటే టీబీజీకేఎస్ గెలుస్తుంది ఖచ్చితంగా అంటూ కూడా ఆల్రెడీ అంటే సర్వేస్ ప్రకారం తనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం క్లీన్ స్వీప్ చేస్తుంది 11 డివిజన్లలో అంటారు. దానికి ఫైనల్ ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు వేణుగోపాల్ సార్ గారు టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యింది కదా, ఈరోజు మళ్ళీ కవిత గారి దగ్గర పోయి మళ్ళీ పింక్ కాను కప్పుకుంటారంటే నేనేం చెప్తున్నానంటే కార్మిక సంఘాలను అందరికీ ధనంతో కానీ మాంసంతో కానీ మద్యంతో అన్ని రకాలుగా పదవులు ఇస్తానని కూడా ఈరోజు ప్రలోభన పెడతా ఉన్నారు. మంత్రులు కూడా పోతా ఉన్నారు, ఎమ్మెల్సీలు పోతా ఉన్నారు. ఒక సింగరేణి యూనియన్ ఎలక్షన్లో సాఫీగా జరగాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి ప్రలోభాలు పెడుతున్నారు. నాయకులు పోతుండొచ్చు కానీ కార్మికులు ఒక బాల్లాగా ఎంత బౌన్స్ అవుతారంటే నాయకుడు పోతే ఇంకా ఒక సంఘటితమై చెప్పి ఈరోజు ఓడగొట్టే పరిస్థితి ఉంది. మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా సింగరేణి కార్మికుల శ్రమ, వాళ్ళు చేసినటువంటి కష్టాల వల్లనే ఈరోజు లాభాలు జరుగుతుంది. వాళ్ళ లాభాల నుంచి 1000 కోట్లు నువ్వు బయట ఖర్చు పెట్టినావు, అదే ఏఐటీసీ టీఎన్టీసీ ఇచ్చే పరిస్థితి ఉండదు, 1000 కోట్లలో వాటా కార్పొరేట్ హాస్పిటల్ వచ్చేది. కాబట్టి ఈరోజు కార్మికులంతా మీరు నాయకులను కొంటుండొచ్చు, తింటుండొచ్చు, తాగుతుండొచ్చు, ఫంక్షన్ హాల్లో వైన్ షాప్ల లాగా తయారైనాయి ఈరోజు. ఈరోజు మద్యం పాలసీ ఏందో మీ అందరికి తెలుసు. కాబట్టి టీఎన్టీసీ కానీ ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ మూకుమ్మడిగా రేపు రాబోయే రోజుల్లో స్టార్ కొడుతుంది, 100% గెలుస్తూ ఉంది,
కార్మికులే గెలిపించుకుంటారు, ర్యాంకులు అవసరం లేదు. ఓకే, సుధాకర్ రెడ్డి గారు మీరేమంటారు అంటే దసరా బోనస్లు తర్వాత లాభాల్లో వాటాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే చిత్తశుద్ధితోటి చేసే పనులే అటు టీబీజీ కేసుని గెలిపిస్తాయని అంటున్నారా? ఏ విధంగా చెప్తారు? గవర్నమెంట్ ట్రెజరీ నుంచి కానీ గౌరవ ప్రభుత్వం నుంచి కానీ ఒక కార్మిక నాయకుడు నువ్వే చెప్పబడి ఒకవైపే 100 కోట్లు తీసుకొచ్చి వారి కాన్స్టిట్యూన్సీ లో పెట్టినా నువ్వే చెప్పబడి మళ్ళీ ట్రెజరీ నుంచి ఇస్తారా? కాబట్టి వాళ్ళకు వచ్చే లాభాలే వారికి అందాలే అనేటువంటి ఒక మాట ఉంటుంది. కాబట్టి రెండు ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే విషయం, బిఎన్ రెడ్డి మాట్లాడినా మా దయాకరితనం ఉక్రోషంతో ఉన్నాడు, మా కాంగ్రెస్ ఇంటి తిట్టిపోసే అని ఉక్రోషంతో మాట్లాడాడు. మా బిఎన్ రెడ్డి గారితో చెప్తున్నా, వారసత్వ ఉద్యోగాలు కానీ మెడికల్ ఇన్వాలిడేషన్ కానీ అదేవిధంగా ఇతరత్ర వచ్చేటువంటి ఉద్యోగాలని ఇవన్నీ కూడా మేము చిత్తశుద్ధితో ఇస్తామనేటువంటి ఒక మాట చెప్పినాం, దానికి కట్టుబడి ఉన్నాం. ఇలా కార్మికులందరూ కూడా నమ్ముతారు, ఇది కేసీఆర్ వల్లనే సాధ్యమైద్ది అనేటువంటి ఒక నమ్మకం, దానివల్ల మేము గెలుస్తామనేటువంటి ఒక నమ్మకం. ఇక రెండవది, ఇలా మీరు అన్నట్టుగా ఆదాయ పన్ను ఏదైతే దాన్ని మీ సంఘాలు గతంలో ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీలకు అనుబంధంగా ఉండేటువంటి ఒక సంఘాలు చెప్తూ వచ్చినాయి, మేము మినాయింపు చేపిస్తాం మినాయింపు చేపిస్తాం, ఒక్కరు కూడా చేపించలేకపోయారు. మేము కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి అయ్యా మినాయింపు చేయవలసినటువంటి వాళ్ళకు ఆదాయ వనరులు ఏవైతున్నాయో వాటిని మినాయింపు చేయమని అంటున్నాము అని అంటున్నాం. కాబట్టి దాని స్పష్టత ఇస్తున్నాం, డిమాండ్ స్పష్టత చెప్పేటువంటి నాయకత్వం కావాలి బిఎన్ రెడ్డి గారు. మేమున్నామనంటే మీరు ఏం చేసి మీరు ఒక్కటి కూడా చెప్పలేకపోయింది, మీరు ఒక్కటి కూడా చెప్పలేకపోయింది. కాబట్టి అందుకొరకు మా మీద నమ్మకం ఉన్నది, మా నాయకత్వం మీద నమ్మకం ఉన్నది. తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఉత్సవించిన మీరే అంటారు 3.5-4 సంవత్సరాలు వచ్చాయని. ఎస్, మేము వచ్చిన తర్వాతనే ఎన్నో సౌకర్యాలు మెరుగైంది. ఇలా కార్మికులందరూ కూడా మీరు అన్నట్టుగానే చెప్తాను, ఇలా వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని జివో ఇచ్చినాం, జివో మీద కోర్టు కొన్ని క్లారిఫికేషన్ అడిగింది, ఆ క్లారిఫికేషన్ లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం, దాని మీద ఇమీడియట్ గా క్లారిఫికేషన్ దాన్ని వెకేట్ చేపిస్తాం, వెకేట్ చేపించి ఉద్యోగాలు ఇస్తామనేటువంటి ఒక మాట ఇలా కార్మికులు నమ్ముతారు. కాబట్టి మీరు అన్నట్టుగా ఏదో ఆ విధంగా అంటే కార్మికులను మీరు ఏ విధంగా ఈయన పరిస్థితి తీసుకొచ్చిందంటే కార్మికులు దేనికంటే దానికి అమ్ముడు పోతారు అనే పరిస్థితి తీసుకొచ్చినాం. కాబట్టి మీరు కార్మిక నాయకులు ఉండి ఆ విధంగా మాట్లాడితే మాత్రం నాకు చాలా సో మొత్తానికి అటు టీబీజీ కేసు గెలుస్తుంది మా అనుబంధ సంఘం కాబట్టి ఇలా బిఎంఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు కిషన్ అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐఎన్టీవీ తరఫున పోయింది, ఏఐసీటీతో మొత్తం అయితే అక్కడనే అడ్డా చేసారు వాళ్ళు కమ్యూనిస్ట్ నాయకులు. మరి ఇంతమంది పోతా అంటే మా వాళ్ళు మేము పోకూడదా? ఏమైనా అర్థం ఉంటుందా? కాబట్టి తప్పకుండా మా అనుబంధ సంఘం అయినటువంటి యొక్క బొగ్గు కార్మికుల సంఘం కాబట్టి అది గెలిపించేంత వరకు మేము అంతా విశ్రమించకుండా తిరుగుతాము. రైట్ అండి, థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు అండ్ థ్యాంక్ యూ బిఎన్ రెడ్డి గారు. సో మొత్తానికి అటు కార్మిక సంఘాలు మాత్రం గెలుపుపై ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు 5 అక్టోబర్ మాత్రం ఇటు కార్మికులు ఎవరి భవితవ్యం ఎలా ఉందో తేల్చి చెప్తారు. స్టేట్ యూన్ టు భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.